జనసేనలోకి జేపీ, ఆ ఎంపీ సీటు నుంచి పోటీ. సాధారణ ఎన్నికలకు పార్టీలు కసరత్తు మొదలుపెట్టాయి. ఏ స్థానం నుంచి ఎవరిని బరిలో దించాలన్న విషయంలో బలమైన అభ్యర్థుల కోసం వెతుకుతున్నాయి. ఈ క్రమంలోనే అరుదైన నేతలు కలిసిపోయే అవకాశాలు ఉన్నాయి. ఒకరు రాజకీయాల్లో నిలకడలేమి, ఎప్పుడు ఏం మాట్లాడతారో అర్థం కాని జనసేన అధినేత పవన్ కళ్యాణ్, మరొకరు అవినీతి అంతమే లక్ష్యంగా ముందుకు వచ్చి సంస్థ ఏర్పాటు చేసి మాస్ లీడర్గా సక్సెస్ కాలేకపోయిన లోక్సత్తా పార్టీ అధినేత మాజీ ఎమ్మెల్యే జయప్రకాష్ నారాయణ. ఇప్పుడు వీరిద్దరూ కలిసి నడిచే అవకాశం ఉండడంతో రాష్ట్రంలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. నాలుగేళ్లైనా ఎప్పుడో ఒకసారి తనకు నచ్చినప్పుడు జనాల్లోకి వచ్చి ఇష్టం వచ్చినట్లు మాట్లాడిన పవన్ కళ్యాణ్తో జయప్రకాష్ నారాయణ లాంటి మేధావి కలిసి పనిచేస్తే పరిస్థితి మరింత గందరగోళం అవుతుందనే ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వ ఆదాయ వ్యయాల లెక్కలను పక్కాగా చెప్పే జయప్రకాష్ నారాయణ, ఆ లెక్కలు అర్థం కాని పవన్ కళ్యాణ్తో కలిసి రాజకీయ పార్టీని ఎలా నడిపిస్తారోననే చర్చ జరుగుతోంది. ఇక ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం కేటాయించిన నిధుల లెక్కలు తేల్చడానికి పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేసిన ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీలో జయప్రకాష్ నారాయణ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జనసేనలోకి జేపీని తీసుకోవాలని పవన్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇందుకు జేపీ కూడా సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ జేపీని పార్టీలోకి తీసుకుంటే విశాఖ పార్లమెంటు స్థానం నుంచి బరిలో దించాలన్న ఆలోచనలో పవన్ ఉన్నట్లు జనసేన వర్గాలు చెబుతున్నాయి. ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ కాంగ్రెస్ వామపక్షాలతో పొత్తు పెట్టుకునే అవకాశం ఉందని కొందరు నేతలు అంటున్నారు. ఎన్నికల ముందు టీడీపీ జనసేన మధ్య పొత్తు కుదురుతుందని ఆ రెండు పార్టీల శ్రేణులు నమ్ముతున్నాయి.